హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వజ్దా టీవీ. నేను మీ అఖిల్ సంతోష్ కుమార్. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన మూలాలను మరవకూడదు. మన ఇల్లు, మన ఊరు అనేవి ఎప్పటికీ ఉండే జ్ఞాపకాలు. అందుకే మనకి ఎంతో ఇచ్చిన ఊరికి ఎంతో కొంత తిరిగిచ్చేయాలనే కాన్సెప్ట్తో శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది. కానీ రియల్ లైఫ్లో కూడా కొంతమంది శ్రీమంతులు ఉంటారు. అలాంటి వ్యక్తే కామెడీ నరసింహారెడ్డి. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని దమ్మన్నపేటకు చెందిన నరసింహారెడ్డి తన ఊరికి ఏదైనా చేయాలని తలంచారు. వెంటనే 25 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఊరికి ఏం కావాలో ప్రభుత్వానికి తెలుసు కాబట్టి తొలి విడతగా 1.5 కోట్ల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్కు అందజేశారు. ప్రభుత్వమే ఊరికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని, అందుకు తాను ప్రకటించిన సహాయాన్ని విడతల వారీగా అందిస్తానని ఆయన తెలిపారు. కామెడీ నరసింహారెడ్డి ఔదార్యానికి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. నరసింహారెడ్డిలా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అసలు కొసమెరుపు ఏమిటంటే, శ్రీమంతుల్లా అంతా దాచుకోకుండా కొంత సమాజానికి ఇవ్వాలన్న కాన్సెప్టును ప్రచారం చేసిన వ్యక్తులే తమ ఊరిని ఉద్ధరించడానికి ట్రస్టులు పెట్టి చందాలు సేకరించడం, ప్రభుత్వాన్నే ఆర్థిక సహాయం చేయమని కోరడం లాంటి ఘటనలు చూస్తున్న మనకు ఒక అనామకుడైన వ్యక్తి ఇంత దాతృత్వాన్ని చూపించి తమ గ్రామం కోసం 25 కోట్ల రూపాయల విరాళంగా ఇవ్వడం నిజంగా అభినందించదగ్గ విషయమే. మీరు కూడా మీ లైఫ్లో మీరు అనుకున్న రంగంలో సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అప్పుడు మీకు మీ జన్మనిచ్చిన మీ ఊరికి ఏదైనా మంచి పని చేయండి. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు మిత్రమా. నలుగురికి మంచి పని, ఉపయోగపడే మంచి పని చేస్తే మీ పేరు శాశ్వతం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఓ లైక్ వేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మరిన్ని మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వస్తా టీవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.